వేములవాడ మున్సిపల్ కార్యాలయం కరెంటు బకాయిలు చెల్లించకపోవడంతో కరెంటు సరఫరా నిలిపివేసిన సెస్ విద్యుత్ అధికారులు. వేములవాడ మున్సిపల్ కార్యాలయం సెస్ కార్యాలయానికి 2,50,00,000 విద్యుత్ బకాయిల బిల్లు ఉండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సెస్ అధికారులు. 3 రోజులుగా జనరేటర్ సహాయంతో నడుస్తున్న మున్సిపల్ కార్యాలయం. వేములవాడ మున్సిపాలిటీ ఆఫీస్ది మనకు రెగ్యులర్ డిమాండ్ ఎవ్రీ మంత్ 15,00,000 డిమాండ్ వస్తుంది. మనకు గత సంవత్సర కాలంగా వాళ్ళు పేమెంట్ చేయడం లేదు. టోటల్గా మనకి ఇప్పుడు మున్సిపాలిటీ ఏరియాస్ వచ్చి 2,35,00,000 ఉన్నాయి ఈ నెలతో కలుపుకొని. రెగ్యులర్గా మనం ఆ డిమాండ్ రావడం లేదు కాబట్టి మనం దాన్ని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే మిగతా అన్ని పాత బకాయిల వసూళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు రెగ్యులర్ పేమెంట్స్ చేసుకోమని. మనకు రెగ్యులర్గా పేమెంట్స్ చేయని వాటి మొండి బకాయిలు ఉన్నాయి, డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ సర్వీసులు కూడా ఎక్కడైతే మనకు ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ కింద డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది పేమెంట్ రాని. ఈ వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో మనకు కోనరావుపేట, బోయిన్పల్లి, చందుర్తి, రుద్రాంగి, వేములవాడ రూరల్ మండలం అండ్ వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఈ స్పెషల్ డ్రైవ్ కలెక్షన్స్ చేయడం జరుగుతుంది. 2,21,00,000 బకాయిలు ఈ నెలతో కలుపుకొని మనకు టోటల్ 2,37,00,000 బకాయిలు పేరుకుపోయాయి. ఆఫీస్ మాత్రమే పబ్లిక్కి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో పబ్లిక్ వాటర్ వచ్చి కానీ మున్సిపాలిటీ స్ట్రీట్ లైట్స్ కానీ కట్ చేయడం జరగలేదు. ముఖ్యంగా మనం వాళ్ళకు కొద్దిగా మనం నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. ప్రతి నెల మనం నోటీసులు కూడా పంపిస్తున్నాము, వాళ్ళ బకాయిల వివరాలన్నీ కూడా పంపిస్తున్నాము. అయినా కూడా స్పందన లేదు కాబట్టి మనం ముందస్తు చర్యలో భాగంగా వాళ్ళ మున్సిపల్ ఆఫీసు సంబంధించిన కరెంట్ కట్ చేయడం జరిగింది. వాళ్ళు పేమెంట్ చేయకపోతే భవిష్యత్తులో మరి స్ట్రీట్ లైట్స్ కూడా డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది.